హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మట్టి కుండలో చింత చిగురు పప్పును టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో చింత చిగురు పప్పు ఇలా పెసరపప్పు వేసి మట్టి కుండలో చేసుకున్నట్టయితే కమ్మగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ చింత చిగురు పప్పు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మట్టి కుండ పెట్టుకుని అందులో కప్పున్నర దాకా చాయ్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 నిమిషాల పాటు ఈ పెసరపప్పును ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. మనం చింత చిగురు పప్పు వండుకునే ముందు పప్పును వేగించుకున్న తర్వాత పప్పు వండుకున్నట్టయితే చింత చిగురు పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. 4-5 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే పెసరపప్పు పచ్చిదనం పోయి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులో నీళ్లు పోసుకుని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు నీళ్లు పోసి కడిగిన తర్వాత నీళ్లు లేకుండా తీసుకోవాలి. నీళ్ళు లేకుండా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుండను స్టవ్ మీద పెట్టుకుని ఇందులో శనగ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే శనగ పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్లాసున్నర దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని ఈ మట్టి పాత్ర పైన మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చింత చిగురు పప్పును కుక్కర్లో కాకుండా మట్టి పాత్రలో వండుకున్నట్టయితే ఈ చింత చిగురు పప్పు చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసినట్టయితే ఈ పెసరపప్పు పలుకుగా ఉడికి ఇలా ఉంటుంది. పెసరపప్పు ఇలా పలుకుగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా చింత చిగురు వేసుకోవాలి. లేత చింత చిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 చేతులతో నలుపుకుని ఇప్పుడు ఈ పెసరపప్పులో వేసుకోవాలి. చింత చిగురుని ఇలా చేతులతో నలుపుకుని వేసుకున్నట్టయితే పెసరపప్పుకు చింత చిగురు పులుపు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుని గరిటతో ఒకసారి మెదుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు ఈ చింత చిగురు పప్పును ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింత చిగురు పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద బండి పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పొట్టుమినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 1/2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఈ తాలింపును 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. తాలింపు చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును చింత చిగురు పప్పులోకి వేసుకోవాలి. తాలింపు అంతా కూడా చింత చిగురు పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే పుల్ల పుల్లగా నోరూరించే చింత చిగురు పప్పు రెడీ అవుతుంది. ఈ చింత చిగురు పప్పును ఇలా మట్టి కుండలో చేసుకున్నట్టయితే చింత చిగురు పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.